శ్రీకాళహస్తి శాసనసభ్యుడు, మాజీ మంత్రివర్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, వేమూరి రాధాకృష్ణ, ఈ ఐదు మంది ప్రత్యక్ష సాక్షులు. రోజు ఈ ఐదు మంది ముందు వాళ్ళ చుట్టూతో ప్రదక్షిణలు చేసి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి, నేను ఆయన కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి వేమూరి రాధాకృష్ణ, మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర ప్రదక్షిణలు చేసింది చంద్రశేఖరరావు. 9 నెలలైనా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల అప్పటికి గోపాలకృష్ణారెడ్డి గారు కూడా మంత్రి పదవి రాలేదని కొంత బాధ ఉండే. పదే పదే చంద్రశేఖరరావు వచ్చి ఏడుస్తుంటే టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట జెండాలు ప్రింటు చేసుకోవడానికి, పార్టీ సభ్యత్వ పుస్తకాలు ప్రింటు చేసుకోవడానికి ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్కు ఆర్థిక సాయం అందించిండు. నీ తెలంగాణ రాష్ట్ర సమితికి మొట్టమొదట పెట్టుబడి ఇచ్చింది, నీతో పార్టీ పెట్టించింది గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన ఇచ్చిన, ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన సొమ్ముతోని పార్టీ పెట్టి 2001 ఏప్రిల్ 27 నువ్వు పార్టీ పెట్టినావు. నువ్వు 2021 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినావు. హరీష్ రావు, నువ్వు అప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ చదువుకునేటప్పుడు కాలేజీకి వచ్చి ఇంటికాడు ఉండి కేసీఆర్ ఇంట్లో ఫోన్లు కలిపేటోని, టెలిఫోన్ ఆపరేటర్ జాబ్ చేసేది నువ్వు మర్చిపోయినావు, కానీ నాకు గుర్తుంది, నీకు గుర్తు చేస్తున్నా. ఆ రోజుల్లో శత విధాల చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకొని మంత్రి కావాలని ప్రయత్నం చేస్తే నీ బుద్ధి, నీ ఆలోచన తెలిసి చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావుకు మంత్రి ఇయ్యలే. దీని వెనకాల నేపథ్యం ఉంది. ఇంకా పెద్దలు చిన్నారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. 99లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 42 మంది తెలంగాణ ఎమ్మెల్యేలతో, ఇవాళ ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఆ పార్టీలో మంత్రిగా ఉన్నాడు, పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు 42 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించి సోనియా గాంధీ గారు బళ్ళారి ప్రచారానికి పోతుంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగితే వారి అపాయింట్మెంట్ తీసుకొని చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 2000 సంవత్సరంలోనే తెలంగాణకు సంబంధించిన 42 మంది శాసనసభ్యులం, శాసనసభలో మేము ప్రత్యేకంగా కూర్చుంటాం, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని మొట్టమొదటి డిమాండ్ చేసింది. ప్రత్యక్ష సాక్షి చిన్నారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆ వినతి పత్రం తర్వాత వనపర్తిలో మొట్టమొదటి సభ పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మీద. 10,000 మంది వస్తారనుకుంటే ఆయల్లా స్వచ్ఛందంగా 50,000 మంది వచ్చి తెలంగాణకు మేము అండగా నిలబడ్డామని 2000 సంవత్సరంలో జరిగింది. ఇది చరిత్ర. ఈ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. కొందరు మా దగ్గర ఉంటే కొందరు మీ దగ్గర ఉన్నారు. మీ దగ్గర ఉన్నోళ్ళు మీ ఒత్తిడితో నీ నోరు తెరవకపోవచ్చు, కొంతమంది నీకు అనుకూలంగా మాట్లాడవచ్చు, కొంతమంది మౌనంగా ఉండొచ్చు, కానీ జర్నలిస్టులుగా నిష్పక్షపాతంగా మీరు ఒక విశ్లేషణ తీసుకురండి. ఇది మా ఎన్నికల మేనిఫెస్టో 99. 2000 సంవత్సరం ఆగస్టు 28 నాడు కాల్చి చంపిన సంఘటన. ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడుతో అంటగాకి బషీర్బాగ్లో కాల్పులు జరుగుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతో వీళ్ళు సమాలోచనలు కూర్చున్నారు. శాసనసభ రికార్డులు తీయండి, వీళ్ళందరూ పోయి ఆడ కూర్చొని డీజీపీకి ఏం ఆదేశాలు ఇప్పించారు, టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఏం ఆదేశాలు ఇప్పించారో వాటన్నిటి గురించి చర్చ చేద్దాము. ఆ తర్వాత కూడా 9 నెలలు అదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు పంచన చేరి చెప్పులు మోసైనా సరే మంత్రి పదవి సాధించుకోవాలని కుటిల చింతన చేసిందే చంద్రశేఖరరావు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్ను క్షమించక చెప్పులు మోయడానికి కూడా నీకు అవకాశం ఇవ్వకపోతే చివరికి గోపాలకృష్ణారెడ్డి గారి ఆర్థిక సాయంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినవు. ఇలా నాకు తెలిసి మండవ వెంకటేశ్వరరావు గారు మౌనంగా ఉంటారు, రాధాకృష్ణ గారు రాజకీయాల్లో లేరు కాబట్టి చెప్పకపోవచ్చు, గోపాలకృష్ణారెడ్డి లేరు చనిపోయినారు కాబట్టి నీకు ఆధారం ఉండకపోవచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు రేపటి ఎన్నికల్లో ఏదైనా అవసరం ఉంటుందని కొంచెం అట్టిటికి ఏదైనా మాట్లాడవచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ బతికే ఉన్నాడు. ఇది చరిత్ర.
2007లో తెలుగుదేశం పార్టీలో చేరిన నేను చంద్రబాబు నాయుడు కార్పుల కారణమని ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నాడు.